ఐ మామ సాహిత్ సారీ అన్న సారీ అన్న నేను మర్చిపోయాను ఫ్లోలో నేను అసలు సాహిత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చాను కాబట్టి ఐ నో సాహిత్ పెట్టిన ఎఫర్ట్ అదంతా ఇంత కాదండి ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఇన్ని డేస్లో చేయడము ఇంత ఇయర్ తీసుకురావడము మామ యుల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది కమింగ్ అఫేర్స్ డైరెక్టర్స్ నేను వెరీ ష్యూర్గా చెప్తున్నాను తప్పకుండా వాళ్ళు చెప్తున్నారు ఇది ఫార్మాలిటీ కాదు మామ నీ పేరు గుర్తుండిపోతుంది మామ నేను ఒక ఫ్రెండ్గా కాదు ఒక ఆడియన్స్గా చెప్తున్నాను అండ్ యాక్టర్స్ గురించి యాక్చువల్లీ చెప్దామనుకున్నాను సారీ ఇందాక మిస్ అయ్యాను అనన్య నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తున్నావు యూ విల్ బి రిమెంబర్డ్ యాజ్ బుజ్జమ్మ ఫర్ ష్యూర్ అండ్ డాలింగ్ నోవెల్ ఎవ్రీ మేము చాలా ఈవెంట్స్ వెళ్ళామండి నా సక్సెస్ని తన సక్సెస్లో సెలబ్రేట్ చేసుకున్నాడు డాలింగ్ ఇంతకన్నా గోల్డెన్ ఆర్ట్ ఎవరు ఉంటారు సో నీకు ఈ ఫిలిం ఎంత ఇంపార్టెంట్ తెలుసు నీకు సర్ప్రైజ్ చేసావు అమ్మ నువ్వు అండ్ శేఖర్ చంద్ర గారు మీ మ్యూజిక్ నేను యాక్చువల్లీ సినిమా టూ టైమ్స్ చూశాను ఫస్ట్ టైం మేబీ రాంగ్ సీటింగ్ వల్ల నాకు మిస్ అయింది సెకండ్ టైం చూసినప్పుడు బా ఇది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఏమి ఇచ్చారు సార్ మీరు అసలు నెక్స్ట్ లెవెల్ థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఎక్స్పీరియన్స్ ఇది అండ్ మోనీష్ నీ విజువల్స్ గుర్తుండిపోతాయి డాలింగ్ అండ్ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ కాసల శ్యామ్ గారు మీ లిరిక్స్ గురించి నేను చాలాసార్లు చెప్పాను సాహిత్కి కథ ఎంత అర్థం చేసుకున్నారో ఆ లిరిక్స్లో కనబడ్డాయి అండ్ తనస్వి మీ గురించి ఎన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను నాకు తెలియదు ఫ్యూచర్ మహానటి ఇన్ షార్ట్ సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీ వన్ సో వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ ఆల్